రెడ్ బ్యూటీగా పాపులర్ అయిన మాలవిక శర్మ ముంబై నుంచి బాలీవుడ్ లో కడుగుపెట్టింది మాస్ మహారాజా రవితేజతో కలిసి నేల టికెట్ చిత్రాలు నటించింది అంతకుముందు ఆమె మోడల్ గా చేసింది కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ పై దృష్టి పెట్టింది టీవీ కమర్షియల్ యాడ్స్ లో నటించింది తెలుగులోకి రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో హద్దులు లేకుండా ముందుకెళ్లింది తొలి చిత్రంతోనే అందాలు ఆరబోసి కుర్రగాళ్లకి మంచి హిట్ పెంచింది తర్వాత ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో రెడ్ చిత్రాలు నటించే ఛాన్స్ కొట్టింది ఇందులో ముగ్గురు హీరోయిన్ల మధ్య హైలైట్ అయింది కమర్షియల్ హీరోయిన్గా మెప్పించింది కానీ ఆ రెడ్ మూవీ కూడా ఆమెకు ఆకట్టుకోలేకపోయింది వరుసగా రెండు సినిమాలు పరాజయం చెందడంతో ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోలేదు అడపదడప గ్లామర్ ఫొటోస్తో మాగా మెరిపిస్తోంది అలాగే తన అభిమానులకు నిత్యం టచ్లో ఉంటుంది అందాల ఫొటోస్ని షేర్ చేసుకుంటూ దగ్గర దగ్గరవుతోంది సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది అలాగే గత ఏడాది లాయర్గా డిగ్రీని పూర్తి చేసుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు హైదరాబాద్లోని హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్గా వర్క్ చేయడం విశేషం ఈ ఏడాది జనవరిలో బార్ కౌన్సిల్లో లాయర్గా లైసెన్స్ని కూడా పొందింది సినిమా లేకపోయినా లాయర్గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది మరి ఆమెను చూస్తే ఒక లాయర్గా ఉంటుందంటే నిజంగా ఎవరో కానీ అదృష్టవంతులే ఆమె దగ్గరకు వచ్చేటువంటి మరి క్లయింట్స్ సో పక్కన పెడితే ప్రస్తుతం మాలవికాకి రామ్ చరణ్తో నటించాలని పిచ్చ కోరికగా ఉన్నట్టు తెలియజేస్తోంది అలాగే తనకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా షేర్ చేస్తూ రామ్ చరణ్ అంటే తనకి చాలా ఇష్టమని అతనితో నటించే ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటానంటూ చెప్తోంది